చాలామందికి ధర్మ సందేహాలు ఉంటాయి అంటే ఇది చెయ్యొచ్చా ఇది చెయ్యొద్దా అని చెప్పేసి సో అట్లాంటి ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు శర్మ గారు ఉన్నారు సో శర్మ గారితో మాట్లాడదాం నమస్తే శర్మ గారు నమస్కారం అండి సో ఎలా ఉన్నారు సార్ సార్ అండి సో అంటే మన కి మీ గురించి పరిచయం చేసుకోండి నా పేరు భణిత్ శర్మ అండి సృష్టి భని శర్మ నేను నాగోల్లో ఉంటాను మా గురువు గారు వచ్చేసి సాయి రామశర్మ గారు అండి సర్రూర్ నాగర్లో ఉంటారు వారిది వాగ్దేవి విద్యాపీఠం అండి తర్వాత ఇంకొక గురువు గారు వచ్చేసి మాతంగి వేద పాఠశాల దేశపతి చంద్రశేఖర్ శర్మ గారండి ఆ తర్వాత నాకు ఈ పురాణ ప్రవచనాలు ఇవన్నీ కూడాను సత్యనారాయణ శర్మ గారు అని చెప్పేసి ఉన్నారండి ఆ ముగ్గురు గురువు గారి దగ్గర నేను విద్యాభ్యాసం చేశాను కాబట్టి నేను అన్ని స్మార్త వైదిక కార్యక్రమాలన్నీ కూడా వివాహ ఉపనయాల వరకు అన్ని కూడా కార్యక్రమాలు చేయిస్తూ ప్రస్తుతానికి ఇక్కడ కొత్తపేటలో ఉంటున్నానండి నా పేరు ఫణ్ శర్మ మీ యొక్క ధర్మశద్ధ కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించేందుకు చాలా ధన్యవాదములు మీరు అడగలుచుకున్న ప్రశ్నలేవో అడిగితే నాకు తెలిసినంతవరకు భగవంతుడు ఎంతవరకు అయితే అనుగ్రహించాడో అంతవరకు నా సాయశక్తితో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ మహా సరస్వతి శ్రీ శ్రీవరుభ్యో నమ హరి ఓం సో అంటే ప్రతి శుభకార్యాలకు గణపతి పూజ జరుపుతారు సార్ సో ఎందుకోసం జరుపుతారు అది గణపతి అనే గణపతి దేవుడు మనకు ప్రధానమైనటువంటి యొక్క అందరికీ తెలిసిందే శివపార్వతీదేవి యొక్క కుమారుడు గణపతి దేవుడు ఒక సందర్భంలో శివుడికి ఇద్దరు కుమారులు గణపతి తర్వాత కుమారస్వామి వీళ్ళిద్దరు కూడా కుమారులు అనమాట అయితే ఒక నొక్క రోజున అందరూ కూడా శివుడి దగ్గరికి వెళ్ళి విద్యు అధిపద్యము అన్ని ఏ పూజ చేయటానికైనా కూడా ఒక అధిపతి కావాలి దాన్ని ఎవరిగా నిర్ణయిస్తారు అని చెప్పేసి పరమశివుడిని అడగడం జరిగింది అప్పుడు పరమశివుడు వీళ్ళిద్దరికీ కుమారులకు ఇద్దరికి ఒక టెస్ట్ కండక్ట్ చేశాడు ఏమిటంటే ముక్కోటి నదుల్లో ఎవరు ముందుగా స్నానం చేసి వస్తారో వారికి నేను విఘ్న అధిపత్యాన్ని వసంగుతాను అని చెప్పేసి పరమశివుడు చెప్పడం జరిగింది అప్పుడు చెప్పినప్పుడు వీళ్ళిద్దరు కూడా గణపతి కుమారస్వామి వీళ్ళిద్దరూ కూడా కుమారస్వామికి వాహనము నెమ్మది గణపతి వాహనము మూషకము అంటే ఎలుక అప్పుడు గణపతి దేవుడు అడిగాడు అనమాట ఓ నాన్నగారు ఓ స్వామి నా యొక్క అసమర్థత తెలిసే మీరు ఇట్లాంటి యొక్క అంటే పరీక్ష పెట్టారు పరీక్ష పెట్టారా కాబట్టి నేను దీనికి సమర్థండి కాను నాకు ఏదైనా ఒక ఉపాయం చెప్పండి అని చెప్పేసి అడగడం జరిగింది అప్పుడు మాతాపితులు ఇద్దరు కూడా మా ఇద్దరికి కూడా నువ్వు చక్కగా అభ్యంగా స్నానం చేసి మా ఇద్దరికి ముమ్మార్లు ప్రదక్షిణ చేసినట్టయితే నీకు సకల కోరికలు నెరవేర్తాయి నీవే ముందుగా అధిపత్యాన్ని వసంగుతాను అని చెప్పేసి చెప్పడం జరిగింది ముమ్మార్లు ప్రదక్షిణం చేయమని చెప్పినప్పుడు ఆ గణపతి నిష్టగా ఆ తల్లి శివపార్వతులు ఇద్దరికీ కూడాను ఆయన ముమ్మార్లు ప్రదక్షిణ చేశాడు చేసినప్పుడు ఈ ప్రభావం వలన అంటే తల్లి తండ్రి మనకే ఇద్దరు ప్రారంభంగా మా తల్లి పార్వతీ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అంటే అందరికీ కూడా పార్వతీదేవి తల్లి పరమేశ్వరుడు తండ్రి అనేటువంటిది చెప్పుకుంటూ ఉంటాము కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా ప్రదక్షిణ చేస్తే దాని యొక్క ఫలితం ఏమైంది అంటే ముక్కోటి నదుల్లో స్నానం చేసిన ఫలితము ఆ గణపతికి లభించింది అనమాట సో అందువలన కుమారస్వామి నెవలివాహం కాబట్టి వెళ్ళిపోయాడు దీని ప్రభావంలో కుమారస్వామి ఎక్కడైతే స్నానం చేసి వస్తున్నాడో అతనికి ఉంటే ముందుగా తన అన్నగారైన విఘ్నేశ్వరుడు ముందుగా స్నానం చేసి వస్తున్నట్టుగా కనిపించింది ఆ తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు తండ్రి గారితో చెప్పాడు నాన్న అన్నగారి సమర్థత నాకు తెలియక నేను ఈ ప్రకారంగా చేశాను కాబట్టి ఈ విఘ్నాధిపత్యము అంటే ఎటు కార్యం ప్రారంభం దగ్గర నుంచి కార్యక్రమం చివరి వరకు ఎటువంటి అభ్యంతరము జరగకుండా ఉండాలంటే ఒక అధిపతి కావాలి కాబట్టి ఈ ఆధిపత్యాన్ని అన్నగారైనటువంటి అయినటువంటి విఘ్నేశ్వరుడికి ఇవ్వవలసింది అని చెప్పేసి ఆ పరమశివుడితో చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఆయనకు విఘ్నాధిపతి అనేటువంటి ఒక పేరు వచ్చింది కాబట్టి మనం ఏ కార్యక్రమం చేసుకున్నా అది చిన్న కార్యక్రమం అయినండి పెద్ద కార్యక్రమం అయినప్పటికీ కూడా ఎటువంటి కార్యక్రమం చేసినా పూజా సంబంధమైన కార్యక్రమాలు కానీ అపర సంబంధమైన కార్యక్రమాలు కానీ ఎటువంటిది చేసినా ముందు గణపతి పూజ చేసే తరువాతనే మిగతా కార్యక్రమం వదిలిపెట్టడం అనేది ఆన్వాయితగా వస్తుందండి కాబట్టి ఈ గణపతి దేవుని తప్పకుండా ప్రార్థిస్తే ఎటువంటి విగ్రహాలు కలగకుండా ఆ కార్యం సంపూర్ణమవుతుందని చెప్పేసి మనకు చెప్పబడిందండి కాబట్టి అందరూ కూడా ప్రతి కార్యక్రమంలో కూడా విఘ్నేశ్వర అధిపతి వినాయకుడి పూజ తప్పకుండా చేయాలండి